తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము ఏర్పాటు చేసుకొని 4 నెలలు అయింది ఇప్పటికీ, అంటే 100 రోజులు దాటిపోయింది. ఈ 100 రోజుల్లో ప్రజలందరూ కూడా ఏం గమనిస్తూ ఉన్నారంటే, పరిపాలన అంటే 100 రోజుల పరిపాలన ఏ విధంగా ఉంది అంటే, ఎక్కడే కానీ ఆ ఫీల్ గుడ్ అంటే ఉత్సాహంగా మొట్టమొదటి ఒక 100 రోజులు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉత్సాహంగా ఉండే పరిస్థితి ఏమాత్రం కనపడడం లేదు. కానీ నిజం చెప్పాలంటే 3 నెలలు చాలా త్వరగా సమయము ఒక గవర్నమెంటు పరిపాలన ఎట్లా చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి ఒక జడ్జిమెంట్ చేసేదానికి, కానీ 3 నెలల సమయంలో ఏం సాధించినారని చూస్తే మాత్రము ఇంచుమించు ఎట్లయితే ప్రజలలో ఒక నెగటివ్ ఫీలింగ్, చాలా నిరుత్సాహంగా చాలా బాధకరంతో స్తబ్దతతో ఎన్నికలు వచ్చిన సమయంలో 5 సంవత్సరాల తర్వాత లాస్ట్ 100 సంవత్సరాలు ఏదైతే యాంటీ ఇన్కంబెన్సీ మన రూలింగ్ పార్టీకి ఉంటుందో అటువంటి ఫీలింగ్ ఈరోజు కనపడతా ఉంది. ఇంతవరకు అసలు ఆశ్చర్యం, 4 నెలలు అయినా కూడా బడ్జెట్ ప్రవేశపెట్టలేదు, అంటే ఏది జరిగినా కూడా గత ప్రభుత్వం. ఇప్పుడు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు కదా, ప్రతి ఒక్కటి వర్షం పడినా గత ప్రభుత్వం, పడకున్నా గత ప్రభుత్వం, ఇంకోటైనా గత ప్రభుత్వం, ఇంకోటి బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోవడం గత ప్రభుత్వం అనేది ప్రజలు ఎవరు ఒప్పరు. ఇప్పుడు ప్రభుత్వాలు మారేటప్పుడు 5 సంవత్సరాల తర్వాత ప్లస్సో మైనస్సో ఏదో ఒకటి పరిపాలన కొద్దీ జరుగుతుంటుంది, కానీ ఈ విధంగా 4 నెలలైనా కూడా బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని పరిస్థితి అనేది ఎక్కడుండదు. పైగా ప్రజలు లేకపోతే ఎంతో ఆశతో చూస్తూ ఉన్నారన్నమాట సూపర్ సిక్స్ ఎక్కడా అని. ఎక్కడమైనా కూడా ఏ రోజు ఫోన్ ఓపెన్ చేసిన వెంటనే నీకు 15, నీకు 18, నీకు 18, నీకు 18 ఇది వివిధ వ్యక్తులందరూ చెప్పినటువన్నీ కూడా మెసేజెస్, ఇంటింటికి తిరిగి ప్యాంప్లెట్లు పట్టుకొని సంతకాలు పెట్టి ఏదో పట్టభద్రులకు సర్టిఫికెట్ కదా ఇచ్చినట్లు సర్టిఫికెట్లు కూడా అందజేసినారనమాట వచ్చిన వెంటనే. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి సరి 15,000, మహిళలకేమో 19 ఏండ్లు దాటుతానే 18 ఏండ్లు దాటుతానే నెలకు 1500 అంటే సంవత్సరానికి 18,000, రైతులకు 20,000, నిరుద్యోగులకు భృతి, 50 ఏండ్లకే పెన్షను. పాపం పల్లెటూళ్ళల్లో దాని తర్వాత టౌన్స్లో చూసినట్లయితే 50 సంవత్సరాలు అయింది ఇంకా పెన్షన్ ఎక్కడ అని చెప్పి వేచి చూస్తూ ఉన్నారు. ఎందుకంటే చెప్పడం కూడా ఎంత ఫోర్స్తో చెప్పడం జరిగిందంటే, తెలుగుదేశం పార్టీ ప్రమాణ స్వీకారం చేయడం తొలి సంతకాలు ఈ సూపర్ సిక్స్ అని, మొట్టమొదటి సంతకాలే ఈ సూపర్ సిక్స్ వస్తాయని ప్రజలు కూడా అంత అన్వేషణతో ఆశతో పాపము వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ చూస్తేనేమో చాలా నెగటివ్ ఫీలింగ్తో ఏం ఈ 3 నెలలు 100 సంవత్సరాలు దాటి 4 నెలలు ఏం గమనించామంటే, మొట్టమొదటి నెల 2 నెలలు 3 నెలలు విపరీతంగా కొట్లాటలు, ఊరూరులో కొట్లాటలు. నిజం చెప్పాలంటే పార్టీల పరంగా ఎవరికో సామాన్య మానవునికి ఒక పార్టీని ఆదరించినంత మాత్రాన అన్యాయం అయితే జరగలేదు 2019 నుంచి 2024. ఎందుకంటే ఏ సంక్షేమ ప్రోగ్రాం కూడా పార్టీలకు అతీతంగా జరిగింది, పార్టీలకు సంబంధం లేకుండా, ఎటువంటి కులానికి మతానికి సంబంధం లేకుండా అర్హత ఉండే వాళ్ళందరికి కూడా సంక్షేమ ప్రోగ్రాంలన్నీ అందినాయి. కాబట్టి ఒక వ్యక్తి ఎవరన్నా కానీ నేను ఈ పార్టీని ఆదరించిన కాబట్టి నాకు జరగలేదని చెప్పేదానికి వాస్తవానికి లేదు. కానీ ఇప్పుడు చూడండి ఎంత నెగటివ్ ఫీలింగ్ ఉందో. మరి ఈ నెగటివ్ ఫీలింగ్లో అడపా తడపా మేమేదో చాలా అభివృద్ధి చేసేవాళ్ళము, మాకు మాత్రమే అభివృద్ధి చేసేది, శాశ్వతమైన అభివృద్ధి చేసేది సాధ్యమవుతుంది అనేటట్లు పేపర్లు మళ్ళీ స్టార్ట్ అయింది. ఢిల్లీలో మళ్ళీ కీలకంగా చంద్రబాబు ఈనాడు, ఆర్థిక సుడిగుండం నుండి గట్టెక్కించండి ఈనాడు, గట్టెక్కించండి మళ్ళీ ఈనాడు, 3 కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ, రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యం ఈనాడు,
ఫలించిన చంద్రబాబు కృషి ఈనాడు. నవంబర్ నుంచి పోలవరం పనులు, అందుకు అవసరమైన నిధులు ఇవ్వండి, కొత్త డయాఫ్రామ్ వాల్ను ఖరారు చేయండి, కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు ముఖ్యమంత్రి చంద్రబాబు వినతి. పోలవరం పనులు అంటే ఎవరన్నా చూసినట్లయితే అసలు పాత సిస్టమ్ మాదిరే, అంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ బయలుదేరే నుంచి పోతూ ఉన్నాడు, పోబోతూ ఉన్నాడు, ఢిల్లీలో ల్యాండ్ అయ్యాడు, వీళ్ళని కలుస్తున్నాడు, కలవబోతున్నాడు, అంటే ఇవన్నీ కూడా ఏదో శాశ్వతమైన కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళకు మాత్రమే సాధ్యమవుతుంది అన్నట్లు ఒక సృష్టి. చూడండి ఆంధ్రజ్యోతి, ఆదుకోండి, ఐదేళ్లలో ఏపీ అస్తవ్యస్తం, రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం, త్వరగా ఇవ్వండి, పోలవరానికి 12,500 కోట్లు, అంటే 12,500 కోట్లు త్వరగా ఇవ్వండి అని ఎప్పుడు రాసినారు? 27 జూలై. దాని తర్వాత ఆగస్టు 17, పోలవరానికి త్వరగా నిధులు ఇవ్వండి, ఆలస్యమైతే మరో సీజన్ కోల్పోతాం, ఢిల్లీలో జలశక్తి మంత్రికి చంద్రబాబు వినతి. పోలవరానికి త్వరగా నిధులు ఇవ్వండి ఆంధ్రజ్యోతి, మీదే బాధ్యత, రాష్ట్రంలో ఎయిర్పోర్ట్లను విస్తరిస్తాము. ఇది అంటే ఆంధ్రజ్యోతి ఏ విధంగా పోలవరము యాక్చువల్గా ఇప్పుడే అసలు నిర్మాణం జరుగుతుందనేటట్లు ఒక సృష్టి, ప్రజలకు మెసేజ్. వాస్తవాలు ఏమనేది ఈరోజు నేను తెలియజేయాలనుకున్నాను ప్రజలందరికీ కూడా మీ ద్వారా. ఎందుకంటే ఎన్నో విషయాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలు సాధించడం జరిగింది.